ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా స్టామా మరియు జీతలు ఎవ్రీ సండే కొత్త కొత్త సినిమాలు ప్రసారం చేస్తే స్టిల్ జెమిటీ ఇంకా కొత్త కొత్త సినిమాతో పాటు ఇంకా పాత సినిమాలు ప్రసారం చేస్తూనే ఉంది ఎందుకు ఇలా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోని ఎండ్ ఒక చూడండి జనరేషన్ చేంజ్ అయినప్పటికీ జెమిటీ ఇంకా ఓల్డ్ ఫిల్మ్స్ టెలికాస్ట్ చేస్తూనే ఉంది మాకు దీనికి ఫుల్ స్టాప్ ఉందా లేదా దీనికి వీలకి లాభం ఉందా ఇవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ రీజన్ చాలామంది చెప్పే రీజన్ ఇదే ఓల్డ్ ఇస్ గోల్డ్ జనరేషన్ మాతోన కొద్ది కొన్ని సినిమాలు మన హార్ట్ నుంచి వెళ్ళావు వాటిలో రాజా సంక్రాంతి నువ్వు వసంట వదంటన అగుంధతి రేసుగు మరియు దువ లాంటి సినిమాలు మీ నేను చెప్పొచ్చు సెకండ్ రీజన్ టీఆర్పీలో టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కొత్త కొత్త ఓటీటీలో వచ్చినప్పటికీ జమిటి వాళ్ళకి ఇలాంటి ఎవర్గేన్స్ మూవీ చూస్తా అని ఒక చిన్న హోప్ దీనివల్ల టఫ్ కాంపిటీషన్ ఇవ్వకపోయినా ఎవర్గిన్ మూవీస్ వాల్యూస్ పడిపోదు థర్డ్ రీజన్ చెప్పంటే ఈ పద్ధతి మన తెలుగులో కన్నా తమిళ్లో ముందుంది పైగా సన్ టీవీలో ఇంకా ఎవగిన్ ఫిలిమ్స్ పద్ధతి పాటిస్తూనే ఉంది ప్రేక్షకులు ఇలాంటి సినిమాను మళ్ళీ మళ్ళీ చూసానే ఒక వీళ్ళకి ఒక సైకాలజీ అంటే ఉంది అయితే దీనివల్ల జిమిండీకి అడ్వాంటేజా డిస్అడ్వాంటేజా తెలుసుకుందాం చెప్పాలంటే అడ్వాంటేజ్ ఉంది డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఎస్ ఆడియన్స్ ఎవర్గిన్స్ ఫిలిమ్స్ని మర్చిపోకు సెకండ్ ఎవర్గిన్ మూవీస్ వాల్యూస్ పడిపోదు థర్డ్ వచ్చే జనరేషన్లకు ఎవర్గిన్స్ మూవీ ఒక బెస్ట్ సోర్స్ ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ రెగ్యులర్ మూవీస్ కన్నా ఓల్డ్ మూవీస్ని ఇష్టపడి చూస్తారు మరి డిస్అడ్వాంటేజెస్ ఎందుకు చూద్దామా ఫస్ట్ టీఆర్పీలో టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేదు సెకండ్ ఎంత ఎవర్గిన్ మూవీ అయినా యాడ్స్ వేయడం ద్వారా ప్రేక్షకులు తమ టైంని వేస్ట్ చేయలేరు ఫోర్త్ రీజన్ ఓల్డ్ మూవీస్ ఓల్డ్ మూవీస్ అంటూ ఇంకా న్యూ మూవీస్ మీద వీళ్లకు సరిగ్గా ఫోకస్ చేయలేదు దానివల్ల విగచనానికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వదు